ఏకంగా రాష్ట్రాధి నేతపైనే రాయి దాడి. ఎన్నికల వేళ అది కూడా పెజవాడలో జరిగిన దాడి ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేసింది. అటాక్ చేసింది ఎవరు, వారి ఉద్దేశం ఏంటి, ఇలాంటి అంశాలు ఇప్పుడు పోలీసులకు ఛాలెంజ్ గా మారాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది క్లూస్ టీం. ఘటనా స్థలంలో వేలి ముద్రల్ని సేకరించారు. పలువురు అనుమానితులను విచారిస్తున్నారు పోలీసులు. ఎన్నికల వేళ అది కూడా రాష్ట్రం నడిపొడ్డున బెజవాడలో జరిగిన దాడి, ఇది ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణాన్ని మార్చేసింది. ఈ అటాక్ చేసింది ఎవరు, వారి ఉద్దేశ్యం ఏమిటి, ఇలాంటి అంశాలు ఇప్పుడు పోలీసులకు ఛాలెంజ్గా మారాయి. దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ నిన్న రాత్రి నుంచి టీవీ నైన్లో మీరు చూస్తున్నారు. సీఎం జగన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు క్లోజ్ టీము. ఘటనా స్థలంలో వేలి ముద్రల్ని సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వచ్చింది. పలువురు అనుమానితుల్ని విచారిస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా ఉంటుందా అని పరిశీలిస్తున్నారు. ఆ టైంలో కరెంట్ అక్కడ ఎందుకు పోయింది అన్న దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. జగన్పై దాడి జరిగిన ప్రాంతాన్ని ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఇంచ్ టు ఇంచ్ ఎంక్వైరీ చేస్తున్నారు. సీఎం జగన్పై దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలీసులు క్లూస్ ఎలా సేకరిస్తున్నారు, ఈ వివరాల్ని అటాక్ జరిగిన స్పాట్ నుంచే అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. క్రాంతి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి, రాత్రి నుంచి ఏం జరిగింది, ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి ఆ ప్రాంతాన్ని తీసుకున్నారా, డే టైం కాబట్టి ఒకసారి అంబియన్స్ అంతా చూపించే ప్రయత్నం చేయండి, ఎక్కడ నుంచి అటాక్ జరిగిందని అనుమానిస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి మాట్లాడుతున్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇప్పుడు ఏదైతే రాత్రి దాడి జరిగిందో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే మనం ఉన్నాము. సో ఇది విజయవాడ ఎంటర్ అవ్వడానికి దాదాపు నిన్న సాయంత్రం 5 గంటల సమయం పడితే, అక్కడ నుంచి విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత మా సిద్ధం బస్సు యాత్ర సింగ్నగర్, ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్ డాబాగొట్ల సెంటర్ నుంచి ముందుకు వస్తే గంగానమ్మగుడి ప్లేస్ ఏరియా, ఇదంతా కూడా ఎగ్జాక్ట్ మనం ఏదైతే ప్లేస్ ఉన్నామో ఇక్కడ రావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో, విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే జగన్ పైన రాత్రి దాడి జరిగినటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ 8:10 సమయంలో దాడి జరిగినట్టుగా గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఈ స్కూల్ మీదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ స్కూల్లోనే ఎవరైనా దాగుండి ఖచ్చితంగా టార్గెటెడ్గా దాడి చేశారు అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న రాత్రి జరిగినటువంటి సమయంలో మనం విజువల్స్లో క్లియర్గా చూసాము, ఏదైతే మనం ఉంచినటువంటి ప్లేస్ నుంచి ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఎడమ కంటి వైపుగా దాడి జరిగి ఇలా పక్కకు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇటు నుంచి ఇటువైపుగా స్కూల్ వైపు నుంచి కానీ లేదంటే ఇక్కడ రోడ్ సైడ్ మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ పబ్లిక్ భారీ ఎత్తున క్రౌడ్ ఉన్నారు, దాదాపు 50 నుంచి 100 మంది వరకు కూడా కింద క్రౌడ్ ఉన్నారు. అండ్ అలాగే పైన మన స్కూల్ దగ్గర చూస్తే కనుక మొత్తం కొన్ని చోట్ల 3-4 డోర్స్ ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో క్యాట్ బాల్తో టార్గెటెడ్గా ఒక పదునైనటువంటి రాయితో దాడి చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నారు. సో జరిగినటువంటి దాడిలో గాయం మనం చూస్తే కనుక నిన్న గాయం చాలా లోతుగా అయ్యింది, రక్తం కూడా తీవ్రస్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి, పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి కూడా చిన్నపాటి గాయమైనటువంటి పరిస్థితి. సో మనం గాయమైనటువంటి తీరును చూస్తే కనుక చాలా షార్ప్గా పదునైన ఆయుధంతో దూరం నుంచే, అంటే ఒక చిన్నపాటి రాయి పదునుగా ఉన్నటువంటి రాయితో దూరం నుంచే టార్గెటెడ్గా జగన్ పైన కావాలనే దాడి చేసినట్టుగా కూడా క్లియర్గా మనం రాత్రి జరిగినటువంటి దాడి కానీ యాత్ర విజువల్స్ మనం చూస్తే కనుక క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో ఈ ప్లేస్ నుంచే మొత్తం కూడా దాడి జరిగింది ఈ స్కూల్ పైన, అండ్ అలాగే ఈ పక్కన ఉన్నటువంటి ప్లేస్ పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు రాత్రి దాదాపు 2:30 వరకు కూడా ఈ ప్లేస్ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అసలు ఈ ఇక్కడ దాడి జరిగినటువంటి సమయంలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ప్లేస్ మొత్తం కూడా ఎక్కువగా కొంచెం క్రైమ్ ఉండేటటువంటి ఏరియా, క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా అని చెప్పాలి, గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా. అండ్ అలాగే రాత్రి యాత్ర జరుగుతున్నటువంటి సమయంలో ఏరియా మొత్తం కూడా పవర్ కట్ అయి ఉంది. కాబట్టి సో ఆ పవర్ కట్ ఉన్నటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని దాడి చేసినట్టుగా కూడా అనుమానం
అనుమానిస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏ పోల్కి కానీ సెంటర్లో మనం చూస్తున్నటువంటి దాదాపు 30 మీటర్స్ రేడియస్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు. సో ఓవరాల్గా ఈ స్కూల్ టార్గెట్ కానీ దారి జరిగింది కాబట్టి ఇది మెయిన్ రోడ్. సో ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు, కరెంట్ లేదు. దాదాపు 100 మంది జనం చుట్టూరు గుమ్మిగూడేసి ఉన్నారు కాబట్టి అసలు దాడి ఎవరు చేశారో అనే దానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పటికే క్రాంతి క్రాంతి రాత్రి ఆ టైంలో పవర్ కట్ అయింది. ఇవాళ పవర్ కట్ గురించి అక్కడ ఉన్న స్థానికులు ఏమైనా అంటున్నారా? ఎప్పుడు కరెంట్ కట్ అయ్యింది? అక్కడ జగన్ రావడానికి ముందు అయ్యిందా? జగన్ వచ్చిన తర్వాత జరిగిందా? ఎంతసేపు కరెంట్ పవర్ కట్ అయ్యింది? దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, పవర్ కట్కి సంబంధించి అయితే ఈ ఏరియాలోకి ఏదైతే సింగనగర్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత దాదాపు పలుమార్లు పవర్ కట్ అయ్యి రిపీటెడ్గా వస్తుంది అని కూడా నిన్న రాత్రి జగన్ పక్కన ఉన్నటువంటి నేతలు వైసీపీ నేతలు అందరూ కూడా మనకు చెప్తూనే వచ్చారు. సో దీనికి సంబంధించి పోలీసుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే పైన మనం చూస్తే కనుక రోడ్డుకి పైన కరెంటు పోల్ నుంచి రోడ్డుకి అడ్డంగా కొన్ని కరెంటు వైర్స్ వెళ్ళున్నాయి కాబట్టి సభకి ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా కరెంటు వైర్లు తగిలి ఇబ్బంది కలుగుతుందని కరెంటు కట్ చేశారు అని కూడా పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. కానీ మరోపక్క వైసీపీ నేతల నుంచి మనం చూసుకుంటే కనుక కావాలనే ఇది టార్గెటెడ్గా కుట్రపూరితంగానే ఈ దాడి జరిగింది. పవర్ కట్ కూడా అందులో భాగంగానే అయింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇప్పుడు చాలా చోట్ల జరిగి నా కూడా ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలు ఎదురవ్వలేదు. కానీ విజయవాడ ఎంటర్ అయిన తర్వాత మాత్రమే పలుమార్లు వరుసగా కరెంట్లు పోవడం కొన్ని నిమిషాల పాటు కరెంటు పోతూ వచ్చింది. సో ఇది రిపీటెడ్గా జరిగింది కాబట్టి ఖచ్చితంగా కుట్రపూరితంగానే జరిగిందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా రాత్రి క్లారిఫికేషన్ ఇచ్చారు. సో సిద్ధం సభకు సంబంధించి ఇబ్బందులు ఈ యాత్రకు సంబంధించి రోడ్ షో నేపథ్యంలో భారీగా ప్రజలు గుమ్మిగూడుతారు. అండ్ అలాగే బస్సు పైన సీఎం జగన్ అభివాదం చేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందులో భాగంగానే పవర్ కట్ అయిందని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న దాడికి సంబంధించి పలువురు నేతలు మన TV9తోనే మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది ఇది కుట్రపూరితంగానే జరిగిందని చెప్పి కూడా. సో ఓవరాల్ ఈ ప్లేస్ మొత్తంలో కూడా రాత్రి నుంచి పోలీసులు చేశారు. మీరు చూపిస్తూ ఉన్న సో కాల్డ్ వివేకానంద స్కూల్ G+2 బిల్డింగ్ లా కనిపిస్తోంది, చాలా పెద్ద బిల్డింగ్ లా కనిపిస్తోంది. పక్కనము టెంపుల్ ఉంది అంటున్నారు, కానీ ఒక్క CCTV అటు స్కూల్ యాజమాన్యం ఇటు టెంపుల్ వాళ్ళు ఎవరు కూడా CCTVని అక్కడ ఏర్పాటు చేసుకోలేదా? అండ్ ఆపోజిట్ సైడ్ ఎక్కడైనా దగ్గరలో CCTV విజువల్స్ ఉన్నాయా? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ఎస్, ఇక్కడ మనం చూద్దాం. మీరు అన్నట్టుగా ఈ స్కూల్ చూస్తే కనుక ఇది మొత్తం స్కూల్కి సంబంధించి అన్ని డోర్స్ క్లోజ్ చేసేసే ఉన్నాయి. సో ఇది స్కూల్కి బ్యాక్ సైడ్, ఇది ఎంట్రీ అటువైపు ఉంది. సో బ్యాక్ సైడ్న రోడ్ షో వెళ్తూ వస్తుంది కాబట్టి ఈ బ్యాక్ సైడ్లో మనం చూస్తే కనుక పైన ఒక ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని 2 డోర్స్ అండ్ అలాగే పైన ఇంకొక డోర్ ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో బేసిక్గా ఇక్కడికి వచ్చే టైంకి మనం చూసుకుంటే కనుక 8:10 అయింది, అందులోనూ కరెంట్ లేదు, స్కూల్ కూడా క్లోజ్లో ఉంది. సో లోపలికి ఎవరికి అనుమతి ఉండదు. కానీ ఎవరైనా సరే అగంతకులు లోపలికి వెళ్ళి ముందస్తుగానే వేచి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ కరెంట్ పోల్స్ అంటే ఈ సెంటర్ పాయింట్లో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ముందుకు వెళ్తే కనుక ముందు బేసిక్గా దాడి జరిగిన ప్లేస్ నుంచి కొంచెం వెనక్కి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇక్కడ మనకు కొన్ని సీసీ కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. సో సెంటర్లో కరెంటు పోల్కి అది స్కూల్కి ఇటువైపు అండ్ అలాగే రోడ్ షో రావడానికి కొంచెం వెనక దాడి జరిగినటువంటి ప్లేస్లో సీసీ కెమెరా కూడా ఎక్కడ కూడా లేదు. దాడి జరిగినటువంటి ప్లేస్కి వెనక కరెంటు పోల్ దగ్గర మనం చూస్తే కనుక ఒక 2 CCTV కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. సో కరెంటు కూడా లేదు కాబట్టి పబ్లిక్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అది జూమ్ అయిందా రికార్డ్ అవుతుందా అనేది అయితే మనం క్లియర్గా చెప్పలేము. ఎందుకంటే దాడి మనమున్నటువంటి ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇలా ముందుకు వెళ్ళేటటువంటి క్రమంలో దాడి జరిగింది కాబట్టి సో బ్యాక్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అది రికార్డ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కానీ అనుమానితులు కొంతమంది ఇప్పటికే పోలీసుల దృష్టిలో కొంతమంది అనుమానితులు ఉంటారు. సో దాడి జరిగినటువంటి విధానం కానీ జరిగినటువంటి గాయం ఆధారంగా కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ క్రౌడ్ బట్టి కానీ సీసీ కెమెరాల్లో ఎవరెవరు ఉన్నారో అనుమానితులకి ఎవరైనా తిరుగుతున్నారా అనే దానికి సంబంధించి ఈ CCTV కొంతమేర ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి ముందుకెళ్తే సో మనం ఇప్పటివరకు కూడా బ్యాక్లో చూసాము సీసీ కెమెరా కానీ ప్లేస్కి సంబంధించి కానీ. సో ఇక్కడ నుంచి మనం దాడి జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం ఈ సెంటర్లో చూస్తే కనుక ఇక్కడ టిఫిన్ సెంటర్స్ అండ్ అలాగే ఇవన్నీ కూడా రాత్రి క్లోజ్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు కూడా ఉంది, ఎక్కువ క్రౌడ్ కూడా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎగ్జాక్ట్గా దాడి జరిగినటువంటి ప్లేస్ కానీ ఈ స్కూల్ దగ్గర కానీ స్కూల్ నుంచి మీరు అడిగినట్టు కొంచెం గుడి ఉంది, అది చిన్నపాటి గుడి మాత్రమే. సో ఈ సెంటర్లో ఎక్కడ కూడా సీసీ కెమెరా లేదు అండ్ అలాగే పవర్ కూడా కట్ అయ్యింది. బస్సు పైన సీఎం జగన్తో పాటు ప్రముఖులు అండ్ అలాగే పబ్లిక్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కేవలం సీసీ కెమెరాలు కాకుండా ఓన్లీ మీడియా కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ అండ్ అలాగే పబ్లిక్ ఫోన్స్లో తీసిన విజువల్స్, ఇతర విజువల్స్
మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం ఆ విజువల్స్లో క్లియర్గా చూసాము రాత్రి దాడి ఎటువైపు నుంచి జరిగింది, జరిగినటువంటి గాయం ఏంటి, అసలు సీఎం జగన్ రియాక్షన్, దాడి జరిగిన తర్వాత రియాక్షన్ బట్టి ఎటువైపు నుంచి దాడి జరిగింది అనే విషయంలో అయితే ఇక్కడ నుంచి ముఖ్యంగా ఈ స్కూల్ మీద టార్గెట్ ఉంది, ఎడమ కంటికి గాయమై వాసింది కాబట్టి సో ఇటువైపు నుంచి రియాక్షన్ వచ్చింది కాబట్టి ఈ స్కూల్ మీదే మనం ఈ విజువల్స్ లో చూస్తున్నట్టు ఈ స్కూల్ మీదే టార్గెటెడ్ గా జారి జరిగినట్టు కూడా ప్రస్తావనకొస్తోంది. సో అఫ్ కోర్స్ నిన్న సాటర్డే, ఈరోజు సండే క్లోజ్ అయ్యే ఉంటుంటుంది, కానీ ఎవరైనా ఏం జరిగింది అనేది స్కూల్ వైపు నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నారా, స్కూల్కి సంబంధించి యాజమాన్యం అక్కడ ఎవరైనా ఉన్నారా ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ సైడ్ మస్ట్ బి కెమెరాస్ ఏమైనా ఉండి ఉండవచ్చు, సో వాటికి సంబంధించి ఏమైనా పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేయడము ఇలాంటిది ఏదైనా జరిగిందా? స్కూల్కి సంబంధించి అయితే ఇప్పటి వరకు స్కూల్లో కానీ స్కూల్కి అటువైపు కానీ ఎలాంటి సీసీ కెమెరాలు లేవు, కానీ స్కూల్ ఎంట్రన్స్ అంటే స్కూల్ లోపలికి వెళ్ళే దారులు కానీ స్కూల్ రోడ్లోకి వచ్చేటటువంటి నాలుగు వైపులో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు మనం ఇప్పుడు ఒక జంక్షన్లో సీసీ కెమెరాలు చూసినట్టుగా స్కూల్ ఎంట్రీ వైపు ముందు వెనక చుట్టూరు కూడా అంటే కొన్ని జంక్షన్స్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి సో కదలికలు కొంతమేర అనుమానితులుగా ఉన్నటువంటి కదలికలు ఒకవేళ స్కూల్లోకి వెళ్ళేటటువంటి అనుమానంగా అటువైపు దారి నుంచి వచ్చేటటువంటి కదలికలు కానీ పోలీసులు గమనించడానికి కొంతమేర ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. సో ఇప్పటికే రాత్రి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి పోలీసులకు సంబంధించి కూడా దర్యాప్తుకి పూర్తి స్థాయిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి టీమ్స్ వేశారు. కొంతమంది సీసీ కెమెరాస్ పరిశీలిస్తుంటే కొంతమంది అనుమానితుల్ని మరికొంతమంది పబ్లిక్ క్రౌడ్ని సీసీ అండ్ అలాగే రికార్డ్ అయినటువంటి విజువల్స్ రాత్రి దాడి జరిగినటువంటి సమయంలో కొంత రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఉన్నాయి కాబట్టి ఆ విజువల్స్ ఆధారంగా మరో పక్కన దాడి జరిగినటువంటి సమయంలో కొన్ని విజువల్స్తో పాటు వేలు ముద్రలు సంబంధించి ఆ రాయి కానీ మిగతా ఎవిడెన్స్ కి సంబంధించి కానీ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయడానికి కొంత టీంను కూడా ఏర్పాటు చేశారు. సో ఆ టీం ఆధారంగా మొత్తం దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి మనం చూస్తే కనుక స్కూల్కి ఇటువైపు ముఖ్యంగా ఈ రోడ్ మొత్తం కూడా ఎటువైపు మొత్తం నాలుగు వైపులా బ్లాక్ చేసేసింది. రోడ్ షో ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం సింగనగర్ నుంచి ఇటు మళ్ళీ రామారపాడు వైపుగా కూడా రోడ్ షో కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి. సో మనం ఇటు స్కూల్ ఎంట్రీ వైపుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో పెద్ద స్కూల్ ఇది గవర్నమెంట్ స్కూల్కి అవటం దీనికి సంబంధించి కూడా ఇక్కడెక్కడ కూడా మనం చూస్తే కనుక సీసీ కెమెరాలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ స్కూల్ ఎంట్రీ పాయింట్ దగ్గర కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. ఇది మెయిన్ రోడ్ అవడంతో ఇటువైపు వచ్చేటటువంటి రూట్స్లో కొన్ని మెయిన్ జంక్షన్స్లో మాత్రమే పోలీసు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు మాత్రమే అందుబాటులో ఉండేటటువంటి అవకాశం ఉంది. సో రెండు రోజులు నిన్న ఇవాళ అండ్ అలాగే స్కూల్కి సెలవులు కావడంతో స్కూల్కి సంబంధించి అయితే మొత్తం పర్మిషన్స్ అయితే తీసుకుని మొత్తం చెకింగ్ చేశారు ఆల్రెడీ రాత్రి పోలీసులు. స్కూల్ తలుపులన్నీ కూడా ఇప్పటికే మూసేస్తున్నాయి. సో కాకపోతే డోర్స్ మనం ఉన్నటువంటి గోడలు చూస్తే కనుక స్కూల్ లోపలికి ఈజీగా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. సో అన్ని తాళాలు వేసినటువంటి పరిస్థితి లేదు, కొన్ని చోట్ల స్కూల్ ఓపెన్ చేసి ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది కాబట్టి సో లోపలికి ఈజీగా వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్. అటువైపుగా గ్రౌండ్ కూడా ఉంది మనం విజువల్స్లో చూడొచ్చు. స్కూల్లోకి రావడానికి అటు గ్రౌండ్ అండ్ అలాగే ఇటువైపు మెయిన్ రోడ్ నుంచి కూడా ఈజీగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ముందస్తుగానే ఎవరైనా ప్లాన్ చేసుకుని లోపలికి వెళ్ళి వెయిట్ చేసి మరీ దాడి చేసేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ప్లేస్ ఇది మనం క్లియర్గా చూడొచ్చు. స్కూల్కి వెళ్ళడానికి రెండు మూడు దారులు ఉన్నాయి. చుట్టూరు ఉన్నటువంటి గోడ మీద నుంచి దూకైనా సరే లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. స్కూల్ లోపల కూడా అన్ని తలుపులు వేసినటువంటి పరిస్థితి లేదు, కొన్ని డోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఎవరైనా ముందస్తుగానే లోపలికి వెళ్ళి టార్గెటెడ్గా దాడి చేసి ఉండొచ్చు అనే దానికి కూడా అనుమానాలు ఉన్నాయి. సో ఈ స్కూల్లో మనం చూస్తే కనుక ఎంట్రీ పాయింట్లో కొన్ని కెమెరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ లోపలికి ఎవరైనా వెళ్ళుంటే కనుక ఆ సీసీటీవీలో రికార్డ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో స్కూల్కి సంబంధించి ఒక రకంగా ఈ ఎవిడెన్స్ కూడా పోలీసులకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే ఏది కూడా ఇబ్బంది కలగకుండా రాత్రి రెండు మూడింటి వరకు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలతో మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. సో అనుమానితులుగా ఉన్నటువంటి వారిని కానీ మొత్తం అన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని అంటే స్కూల్లో ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు కానీ బయట ఉన్నటువంటి కొన్ని సీసీ కెమెరాలు కానీ పనిచేయట్లేదు కాబట్టి సో ఉన్నంత వరకు ఇటు మొత్తం ఈ జంక్షన్కి ఉన్నటువంటి నాలుగు కూడలలో కూడా ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ తీసుకున్నారు. అండ్ అలాగే రాత్రి ముఖ్యంగా మీడియాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ అండ్ అలాగే అటువైపు నుంచి కొన్ని కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి అన్ని విజువల్స్ కూడా సేకరించి ఆ విజువల్స్ ఆధారంగా వేలు ముద్రలు అండ్ అలాగే సీసీటీవీతో పాటు క్లూ స్ట్రీమ్ డాగ్ స్క్వాడ్ సేకరించినటువంటి ఆధారాలతో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఇవాళ ఈసీకి నివేదిక ఇచ్చేందుకు కూడా సిపి కాంతి రానట తో వేగవంతంగా విచారణ అయితే దర్యాప్తు చేస్తున్నారు.